హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం అమ్మవారికి సంబంధించిన అష్టాదశ శక్తిపీఠాల గురించి ఒకసారి తెలుసుకొని తర్వాత దానికి సంబంధించిన స్తోత్రాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది. మనకి యాక్చువల్గా పెద్దవాళ్ళు చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ చెప్పిన, ఇంకెవరన్నా పెద్దవాళ్ళు చెప్పిన వీడియోస్లో అయితే మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. బట్ నేను దీంట్లో జస్ట్ సింపుల్గా క్లుప్తంగా చెప్తాను ఎలా ఏర్పడ్డాయి అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూసుకొని ఇంకా డీటెయిల్డ్గా చూడొచ్చు. సో ఏం జరిగిందంటే, యాక్చువల్గా దక్ష ప్రజాపతి గారు ఉన్నారు కదా, సచీదేవి గారి తండ్రి గారు, ఆయన ఒక మహాయజ్ఞం చేస్తున్నారంట. ఆ చేస్తూ అందరినీ ఆహ్వానించారు కానీ శివుణ్ణి కానీ మన సచీదేవి అమ్మవారిని కానీ ఆహ్వానించలేదంట. అందరూ వెళ్తున్నారు యజ్ఞానికి, వీళ్ళు వెళ్ళలేదు. సచీదేవి గారికి ఏంటంటే, నన్ను పిలవలేదు, కాకపోతే పుట్టింటికి పిలిచేదానికి ఏముంది, మన పుట్టిల్లే కదా, పిలవాలా దానికి కూడా మనం వెళ్దాము అన్నట్టు శివయ్యని రిక్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళారంట, ఆ మహాయజ్ఞం జరిగే చోటుకి. కాకపోతే అక్కడ అమ్మవారికి చాలా అవమానం జరిగిందంట. దక్ష ప్రజాపతి గారు కానీ మిగిలిన వాళ్ళ దగ్గర కానీ చాలా అవమానం జరిగిందంట. అందుకని ఆమె అవమానం తట్టుకోలేక సచీదేవి తను అక్కడికక్కడే తనువు చాలించారు. ఆ బాధను చూసి, ఆమె చనిపోయారన్న బాధను చూసి శివుడు ఏం చేశారంటే, ఆమె శరీరాన్ని శివుడు తన మీద వేసుకొని, తన భుజం మీద వేసుకొని ఇంకా ఉగ్రంగా శివతాండవం చేయడం మొదలుపెట్టారంట. అంటే లోకాలని పాలించాల్సిన శివయ్య ఆ పనులన్నీ మానేసి అమ్మవారు చనిపోయిందన్న బాధతో అమ్మవారి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని ఇంకా ఉగ్రంగా శివతాండవం చేయడం మొదలుపెట్టారంట. ఇదంతా చూసి దేవతలందరూ భయపడి, మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మన విష్ణుమూర్తి గారు ఉన్నారు కదా, సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలాగ శివయ్య ఇలాగ లోకాలను పాలించటం మానేసి అమ్మవారు చనిపోయిన బాధలో ఇలా ఉన్నారు, మరి ఎలాగా మీరే ఇది ఈ సొల్యూషన్ చెప్పండి, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి అన్నట్టు అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి గారు ఏం చేశారంటే, తన దగ్గరున్న సుదర్శన చక్రంని ఇలాగ తిప్పి వదిలారంట అమ్మవారి శరీరం మీద. ఆ సుదర్శన చక్రం తాకిడికి ఏమైందంటే, అమ్మవారి శరీరం భాగాలు భాగాలుగా ముక్కలు ముక్కలుగా అయిపోయి తలా ఒక చోట పడింది. ఆ అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలని శక్తిపీఠాలుగా పిలుస్తారు. కానీ కొంతమంది ఏంటంటే 18 శక్తిపీఠాలే ఉన్నాయంటారు, కొంతమంది 51 అంటారు, కొంతమంది 108 అంటారు, అలాగ లెక్కలో కొంచెం తేడాలు వస్తున్నాయి. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారు. బట్ ఓవరాల్గా మెయిన్గా మనకి ఎక్కువగా మహాశక్తివంతంగా ఉండే పీఠాలు అయితే 18 శక్తిపీఠాలు. అందుకనే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. సో ఆ అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడున్నాయి, దానికి సంబంధించిన శ్లోకం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. లంకాయాం శంకరీ దేవీ కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలా దేవీ చాముండీ క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురీ మహాలక్ష్మీ మాహుర్యే కవేరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాం పురుహూతిక ఓడ్యానాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవీ గయా మాంగళ్య గౌరికా వారణాస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం. ఇది శ్లోకం. దీని ఫలశ్రుతి, సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. సో ఈ శ్లోకాన్ని సాయంత్రం పూట్ల పఠిస్తే శత్రు వినాశనం జరుగుతుంది, అన్ని రోగాలు హరిస్తాయి, అంతా మంచి జరుగుతుంది, అంతా శుభం జరుగుతుంది అని ఫలశ్రుతి. సో మీకు కుదిరినప్పుడు, మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు సాయంత్రం చదువుకోండి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.